ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి మరో వివాదంలో ఇరుక్కున్నారు గత కొద్ది రోజుల క్రితం దళితులపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే దళితులు శుభ్రంగా ఉండరు చదువు రాదు అయినా సరే ఆఫీసర్లు అయిపోతున్నారని ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించడం ఏపీలో పెద్ద దుమారాన్ని రేపింది ఆయన వ్యాఖ్యలకు నిరసనగా దళితులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు ఈ నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డి మరోసారి నోరు పారేసుకున్నారు ఈసారి మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్నాయి సభా వేదికపైనే ఆయన మహిళలను బండ బూతులు తిట్టడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది కడప జిల్లా ప్రొద్దుటూరులో హౌసింగ్ స్కీమ్ పై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడబోతున్న సమయంలో మహిళలంతా అక్కడి నుంచి లేచి వెళ్లిపోతున్నారు దీంతో సహనం కోల్పోయిన మంత్రి ఆదినారాయణ రెడ్డి మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎందుకు వెళ్లిపోతున్నారు కాసేపు కూర్చునే ఓపిక లేదా మాకేమైనా తీట పట్టి ఇక్కడికి వచ్చామనుకుంటున్నారా అని వ్యాఖ్యానించారు ఇది మాకు భోజన సమయమే మాకు ఆకలి అవుతుంది కానీ మేము ఉండడం లేదా వచ్చి కూర్చోండి అంటూ మహిళలను దూషించారు దీంతో ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలకు భయపడిపోయిన మహిళలు తిరిగి వచ్చి తమ స్థానాల్లో కూర్చోవడం గమనార్హం అయితే మంత్రి వ్యవహార శైలిపై మహిళలు మండిపడుతున్నారు వరుసగా నోరు పారేసుకుంటూ ఆదినారాయణ రెడ్డి వివాదాల్లో చిక్కుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి